హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో డ్రీమ్ దుబాయ్ గురించి. గతంలో మనం ఒక వీడియో చేశాము, సో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే ఎలా టికెట్ కొనాలని కూడా మనం గతంలో ఒక వీడియో చేశాను. అలాగే కొత్త వారి కోసం మరొకసారి ఈ డ్రీమ్ దుబాయ్లో ఉన్న ప్రైజ్ మనీ గురించి, అలాగే దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే ఇందులో ఉన్న టికెట్ ధరల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం పూర్తిగా. ఈ డ్రీమ్ దుబాయ్ డ్రా అనేది ఇంటర్నేషనల్ డ్రా, సో మనం ప్రపంచం లోపల ఎక్కడి నుండి అయినా సరే ఈ యొక్క డ్రా అనేది ఆన్లైన్ ద్వారా మనం టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రీమ్ దుబాయ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే చూద్దాం. ముందుగా మీరు డ్రీమ్ దుబాయ్ రిజిస్టర్ చేసుకోవాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. సో ప్లేస్టోర్ లోపల పైన డ్రీమ్ దుబాయ్ అని టైప్ చేయండి. సో మీకు ఇట్లా యాప్ వస్తుంది, డ్రీమ్ దుబాయ్ యాప్, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాక మీకు డిస్ప్లే అనేది ఇట్లా వస్తుంది, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మనం డ్రీమ్ దుబాయ్ రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి, సో మీరు ఇక్కడ పైన చూడొచ్చు రైట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. సో 3 లైన్స్ పైన ప్రెస్ చేశాక మీకు అక్కడ చూడొచ్చు లాగిన్ రిజిస్టర్ అని, అలాగే కరెన్సీ అని, సో ఈ విధంగా వచ్చింది. సో పైన లాగిన్ రిజిస్టర్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. లాగిన్ రిజిస్టర్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద లాగిన్ రిజిస్టర్ అని, అలాగే ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అని ఇట్లా వచ్చింది. సో ఆల్రెడీ పాత వాళ్ళు అయితే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి పాస్వర్డ్ ఇస్తే ఈ యొక్క లాగిన్ అనే అవుతుంది. సో మనం కొత్త వాళ్ళం కాబట్టి కింద న్యూ యూజర్ రిజిస్టర్ నవ్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. సో రిజిస్టర్ నవ్ అని దానిపైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే అనేది ఇట్లా వస్తుంది, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డు, రీఎంటర్ పాస్వర్డు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, సో మేల్, ఫీమేల్, కంట్రీ, అవి మీ యొక్క ఫోన్ నెంబరు. సో ఈ విధంగా వస్తుంది మనకు, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఫిలప్ చేయాలి. సో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం మనం ఫిలప్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కదా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది కదా, ఫస్ట్ నేమ్లో మీ యొక్క పేరు ఇవ్వండి, లాస్ట్ నేమ్లో మీ యొక్క ఇంటి పేరు ఇవ్వండి. సో ఇప్పుడు నా పేరు రాకేష్ బొబ్బిల్ కాబట్టి ఫస్ట్ నేమ్లో రాకేష్ ఇస్తాను, సో బొబ్బిల్ అనేది లాస్ట్ నేమ్లో ఇస్తాను. అలాగే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, అలాగే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఈ యొక్క డ్రీమ్ దుబాయ్కి మీరు ఒక స్పెషల్ పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి స్పెషల్ పాస్వర్డ్, మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది ఇందులో ఎంటర్ చేయండి, అలాగే అదే పాస్వర్డ్ మళ్ళీ రీఎంటర్ చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ మేల్, ఫీమేల్ ఉంది కదా, సో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఆ బాక్స్లో టిక్ చేయండి. సో అదేవిధంగా కంట్రీ కోడ్ ఉంది ఇక్కడ, సో కంట్రీ కోడ్ మీరు ఒకవేళ దుబాయ్ నుండి అయితే మీ కంట్రీ కోడ్ +97 వస్తుంది, సో ఇండియా నుండి కాబట్టి +91 వస్తుంది. సో మీకు ఇక్కడ కంట్రీ కోడ్ పైన ప్రెస్ చేస్తే మీకు ఇట్లా ఇండియానా, దుబాయ్ అనేది వస్తుంది. సో మీరు ఇండియా నుండి అయితే ఇండియా సెలెక్ట్ చేసుకోండి, అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి, దాని పక్కన బాక్స్ లోపల మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీరు ఈ విధంగా ఫోన్ నెంబర్ ఇచ్చాక సో కింద ఓటీపీ అనేది అడుగుతుంది. సో మీకు ఓటీపీ అనేది ఎస్ఎంఎస్ ద్వారా కావాలన్నా, లేదా వాట్సాప్ ద్వారా కావాలన్నా, అలాగే ఈమెయిల్ ద్వారా కావాలని చెప్పేసి 3 ఆప్షన్లు అయితే ఇచ్చింది. సో మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఎస్ఎంఎస్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద యూజర్ అగ్రిమెంట్ ఉంది కదా, అగ్రిమెంట్ ఆ చిన్న బాక్స్లో టిక్ చేయండి. సో ఆ చిన్న బాక్స్లో టిక్ చేశాక కింద సెంట్ ఓటీపీ ఉంది కదా, ఆ ఓటీపీ అయినా ప్రెస్ చేయండి. సో మీ యొక్క ఫోన్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది, ఆ తర్వాత మీ యొక్క డ్రీమ్ దుబాయ్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ కొత్తగా యాప్ ఓపెన్ చేయండి. సో యాప్ ఓపెన్ చేస్తే రైట్ సైడ్లో మీకు ఆ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. సో లైన్స్ పైన ప్రెస్ చేశాక మీకు లాగిన్ రిజిస్టర్ అని అడుగుతుంది, సో లాగిన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో, పాస్వర్డ్ ఇచ్చారో, ఆ యొక్క ఈమెయిల్, పాస్వర్డ్ అందులో ఎంటర్ చేయండి. సో లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయ్యాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. సో మీరు చూడొచ్చు అక్కడ పైన లాస్ట్కు రైట్ సైడ్లో మీ పేరు ఉంది, అలాగే మీ పేరు పైన ప్రెస్ చేయండి. సో మీ పేరు పైన ప్రెస్ చేశాక కింద డీటెయిల్స్ మొత్తం వస్తుంది, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, కరెన్సీ, సేవ్ కార్డ్స్, అలాగే లాంగ్వేజ్, అలాగే లాగ్అవుట్ అని ఈ విధంగా ఆప్షన్లు వస్తుంది. సో పైన పర్సనల్ డీటెయిల్స్ లోపల మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయన్నీ. సో మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇచ్చిన అడ్రస్ అనేది మొత్తం అందులో ఉంటుంది, మీ యొక్క పేరు, అలాగే ఫోన్ నెంబరు, అలాగే మీ యొక్క కంట్రీ, అన్ని డీటెయిల్స్ అనేది ఆ పైన పర్సనల్ డీటెయిల్స్ లోపల ఉంటాయి. సో ఈ విధంగా మనం రిజిస్టర్ చేసుకున్నాక సో ఈ విధంగా ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసుకున్నాక లాగ్అవుట్ చేయాలనుకుంటే కింద లాగ్అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రీమ్ దుబాయ్ లోపల టికెట్ అనేది ఎలా కొనాలి, అలాగే ఇందులో ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. డ్రీమ్ దుబాయ్ లోపల చాలా వరకు అయితే ప్రైజులు తక్కువ ధరకే చాలా ప్రైజులు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు 3 ధరమ్స్, 5 ధరమ్స్, 10 ధరమ్స్, 20, 25 ధరమ్స్, 50 ధరమ్స్. సో ఈ విధంగా చాలా తక్కువ ధరకే మీకు అద్భుతమైన కార్లు గెలిచే అవకాశం ఉంది, అలాగే ఫోన్, మొబైల్ ఫోన్స్, అలాగే 1 కేజీ బంగారం, అలాగే చాలా అమౌంట్ ప్రైజ్ మనీ గెలిచే అవకాశం ఈ డ్రీమ్ దుబాయ్ లోపల ఉంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు 3 ధరమ్స్ నుండి దీని యొక్క ఇలా టికెట్ అనేది స్టార్ట్ అవుతుంది, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా క్లియర్గా చూడొచ్చు 3 ధరమ్స్ పెట్టి టికెట్ కొంటే మనకు 5000 ధరమ్స్ ప్రైజ్ మనీ ఉంది. 5000 ధరమ్స్ అంటే 110,000 వరకు అవుతుంది మన ఇండియా కరెన్సీ లోపల. 5 ధరమ్స్ పెట్టి టికెట్ కొంటే ఇక్కడ శాంసంగ్ గెలాక్సీ ఉంది, సో చూడొచ్చు మీరు స్క్రీన్ పైన.
అలాగే 7 ధరమ్స్ పై టికెట్ కొంటే మీకు 1 కేజీ గోల్డ్ అనేది ఉంది. సో ఇంకా చాలా రకాల ప్రైజ్లు అనేవి మన డ్రీమ్ దుబాయ్ లోపల ఉన్నాయి. డ్రీమ్ దుబాయ్ లోపల టికెట్ ధర తక్కువగా ఉంటుంది, సో ప్రైజ్ మనీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇప్పటిదాకా స్క్రీన్ పైన చూసారు కదా, టికెట్ ధర తక్కువగా ఉంటుంది, సో ప్రైజ్ మనీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో కూడా లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి. మొబైల్ ఇక్కడ శాంసంగ్ మొబైల్ అలాగే iPhone 15 Pro ఉంది. సో చాలా వరకు అయినా ఇవన్నీ లిమిటెడ్ మాత్రం టికెట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం డ్రీమ్ దుబాయ్ లోపల టికెట్ ధరలు అలాగే వాటి యొక్క ప్రైజెస్ చూసాం. ఇప్పుడు మనం ఈ డ్రీమ్ దుబాయ్ లోపల టికెట్ ఎలా కొనాలనేది చూద్దాం. ఈ డ్రీమ్ దుబాయ్ లోపల ఏదైనా ఒక టికెట్ పర్చేస్ చేద్దాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ముందుగా మీరు డ్రీమ్ దుబాయ్ లోపల ఏదైనా టికెట్ కొనాలనుకుంటే సో ఈ విధంగా చేయండి. ఇప్పుడు మనం 3 ధరమ్స్ పెట్టి టికెట్ కొందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద 3 ధరమ్స్ పెట్టి టికెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో కింద యాడ్ టు కార్ట్ ఉంది కదా, ఆ యాడ్ టు కార్ట్ పైన ప్రెస్ చేయండి. సో యాడ్ టు కార్ట్ పైన ప్రెస్ చేశాక మీకు ఇట్లా సెలెక్ట్ క్వాంటిటీ అనేది అని అడుగుతుంది. సో అంటే మీకు ఇంకా ఈ టికెట్స్ ఒకటే కావాలన్నా, ఇంకా 2, 3, 4 ఇట్లా ఇంకెక్కువ టికెట్స్ కావాలనుకుంటే అక్కడ 2, 1, 2, 3, 4 ఉంది కదా, ఎన్ని టికెట్స్ కావాలనుకుంటే అన్ని టికెట్స్ కొనవచ్చు. సో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఒకటే కావాలనుకుంటే ఒక టికెట్ ఉంది, మనం సెలెక్ట్ చేసుకునేది ఒక టికెట్ కాబట్టి అక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ పైన ప్రెస్ చేయండి. యాడ్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు అక్కడ పైన ప్లస్ మైనస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది. సో ఇంకా ఇంకొక టికెట్ కావాలన్నా, 3 టికెట్ కావాలన్నా, 1 టికెట్ కావాలన్నా అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మనం కింద చూడొచ్చు ఒక బ్యాగ్ లాగా ఒకటి ఉంది కదా, సో అందులో 1 అని అంటే యాడ్ టు కార్ట్ అని. సో మనం సెలెక్ట్ చేసుకున్న టికెట్ అనేది అందులోకి వెళ్ళిపోయింది. సో అక్కడ సింబల్ చూడొచ్చు ఒక బ్యాగ్ లాగా, డ్రీమ్ దుబాయ్ అని బ్యాగ్ లాగా ఉంది. సో దానిపైన ప్రెస్ చేయండి. ఆ డ్రీమ్ దుబాయ్ బ్యాగ్ ఉంది కదా సింబల్, దానిపైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. సో మీరు కొన్న టికెట్ అలాగే దాని యొక్క టికెట్ ధర, ఈ విధంగా టికెట్ అమౌంట్ అనేది టోటల్గా మీకు డిస్ప్లే వస్తుంది. ఈ యొక్క టికెట్ బుక్ చేసుకోవాలి కాబట్టి కింద చెక్అవుట్ ఉంది కదా, ఆ చెక్అవుట్ పైన ప్రెస్ చేయండి. సో చెక్అవుట్ పైన ప్రెస్ చేశాక మీకు పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో పేమెంట్ డీటెయిల్స్ అడిగినప్పుడు మీకు మీ మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ అనేది కూడా అక్కడ ఆప్షన్ వస్తుంది. సో మనం సెలెక్ట్ చేసుకున్నాక మన యొక్క ఏటీఎం కార్డు యొక్క డీటెయిల్స్ అనేది అందులో ఎంటర్ చేయాలి. సో పైన నేమ్ ఆన్ కార్డు ఉంది కదా, అందులో మీ యొక్క పేరు అనేది ఎంటర్ చేయండి. సో అలాగే కార్డ్ నెంబర్ ఉంది, కార్డులో మీ యొక్క ఏటీఎం పైన ఉన్న కార్డ్ నెంబర్స్ అని సెలెక్ట్ చేయండి, టైప్ చేయండి. అలాగే కింద కార్డు యొక్క ఎక్స్పైర్ డేటు అలాగే డేట్ అనేది ఇందులో ఎంటర్ చేయండి. ఆ విధంగా పక్కన సివివి ఉంది కదా, సివివి అంటే మీ ఏటీఎం వెనకాల ఉన్న 3 నెంబర్స్, సో సీక్రెట్ నెంబర్స్ అవి. సో అవి కూడా ఎంటర్ చేయాలి. సో అవి ఎంటర్ చేశాక కింద పేనవ్ ఉంది కదా, ఈ పేనవ్ పైన ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్కు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చాక ఆ ఓటీపీ నెంబర్స్ ఎంటర్ చేశాక మీరు బుక్ చేసుకున్న టికెట్స్ అనేది మీ యొక్క ఈమెయిల్కి వస్తుంది. సో ఇక మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు బుక్ చేసుకున్న టికెట్ అనేది మీకు ఈమెయిల్కి వస్తుంది. అలాగే మన డ్రీమ్ దుబాయ్ యాప్ లోపల కింద చూడొచ్చు హోమ్, డ్రాస్, అలాగే వాలెట్ ఈ విధంగా ఉంది కదా టికెట్స్ అని. సో మీరు బుక్ చేసుకున్న టికెట్ ఇక్కడ కింద టికెట్ అనే ఆప్షన్ ఉంది కదా, అందులో కూడా మీ యొక్క టికెట్ ఉంటుంది. అలాగే మీకు ఈమెయిల్ కూడా మీ యొక్క టికెట్ అనేది వస్తుంది. ఈ డ్రీమ్ దుబాయ్ యొక్క డ్రా అనేది వారం లోపలనే ఉంటుంది. సో మీకు దీని యొక్క డ్రా డేట్ అనేది ఈ టికెట్స్ అన్ని సేల్ అయిపోయిన వెంటనే మీకు ఈ మీరు ఇచ్చిన ఈమెయిల్కు డ్రా డేట్ అనేది వాళ్ళు పంపిస్తారు. అలాగే ఒకవేళ విన్ అయ్యాక ఎవరెవరు గెలిచారనేది కూడా మీ యొక్క ఈమెయిల్కి అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం డ్రీమ్ దుబాయ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ చూద్దాం. సో మనం దుబాయ్లో ఉండి ప్రైజ్ గెలిచినట్లయితే మనం 60 డేస్ లోపల టైం ఉంటుంది. సో ఈ 60 డేస్ లోపల మనం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ప్రైజ్ మనీ కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇండియా నుండి మనం ప్రైజ్ గెలిచినట్లయితే వాళ్ళు షిప్ ద్వారా మనం ఇచ్చిన అడ్రస్కు కొరియర్ చేస్తారు. సో కొరియర్ కావాల్సిన ట్యాక్స్ అనేది మనం పే చేసుకోవాలి. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్. సో సేఫ్గా అయితే వాళ్ళు మనం గెలుచుకున్న ప్రైజ్ మనీ అయితే పంపిస్తారు. మీరు ఒకసారి అయితే ఈ స్క్రీన్ చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద. ఈ విధంగా ఉంటుంది డ్రీమ్ దుబాయ్. సో మీకు అర్థమైంది అనుకుంటాను క్లియర్గా. సో డ్రీమ్ దుబాయ్ లోపల ఉన్న టికెట్ ధరలు అలాగే ప్రైజ్ మనీ ఎలా ఉందనేది చూశారు. సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.